అందరికీ నమస్కారం నా పేరు తాలూరి హరిబాబు రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం టెట్ నిర్వహణకి ఒక ప్రకటన ఇచ్చింది ఇంచుమించుగా ఒక రెండు నెలల వరకు సమయం ఉంది టెట్కి ప్రిపేర్ అవ్వడానికి ఈ సందర్భంగా అసలు టెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను అసలు టెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి మాట్లాడుకునే ముందు అసలు టెట్ యొక్క ప్రాధాన్యత ఏంటి టెట్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది గురించి అనే దాని గురించి మాట్లాడితే చాలామంది టెట్ని ఒక అర్హత పరీక్షగానే భావిస్తారు దాని పేరులో కూడా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష పేరులో కూడా అర్హత పరీక్ష ఉంది కాబట్టి మనలో చాలామంది మీద ఒక అర్హత పరీక్ష అని మాత్రమే భావిస్తా కానీ ఇది అర్హత పరీక్ష మాత్రమే కాదు ఒక పోటీ పరీక్ష కూడా ఎందుకంటే టెట్లో వచ్చేటువంటి ప్రతి మార్కు కూడా పోటీ పరీక్ష అయినటువంటి డిఎస్సిలో యాడ్ అవుతుంది కాబట్టి దేశంలో రాష్ట్రంలో చాలా అర్హత పరీక్షలు జ జరుగుతూ ఉంటాయి కానీ మిగతా వాటికి లక్షణం ఉండదు మీరు స్టేట్లో చూసినట్లయితే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కావచ్చు అదేవిధంగా దేశ స్థాయిలో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కావచ్చు అదేవిధంగా సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కావచ్చు వీటన్నిటిలో కూడా మనకి అర్హత పరీక్ష వీటిని కూడా అర్హత పరీక్షలుగానే చూస్తాం ఏదో కొన్ని సందర్భాల్లో సెట్ అండ్ నెట్లో వచ్చేటువంటి మార్క్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల సమయంలో మనకి యాడ్ అవ్వడం తప్పిస్తే మిగతా పరీక్ష ఇప్పుడు సెంట్రల్ టెట్ ఉందనుకోండి దాని యొక్క మార్క్స్ ఎక్కడ కూడా యాడ్ కావు కానీ మన టెట్కు వచ్చేసరికి స్టేట్ లెవెల్లో టెట్కి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా ప్రతి మార్కు కూడా డిఎస్సిలో యాడ్ అవుతుంది అది ఫలితాన్ని కూడా తారుమారు చేయచ్చు చాలా సందర్భాల్లో టెట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం వలన డిఎస్సిలో కొన్ని మార్కులు తక్కువైనప్పటికీ కూడా ఉద్యోగాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారు అదేవిధంగా డిఎస్సిలో ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా టెట్ స్కోర్ తక్కువ వల్ల ఉద్యోగాలను కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు మనం గత జరిగినటువంటి టెట్లు ప్రీవియస్ జరిగినటువంటి టెట్లు చూస్తే అర్హత సాధించిన వాళ్ళు చాలామంది ఉంటారు అర్హత సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ కూడా అందరికీ ఉద్యోగాలు రావు సరే మనం డిఎస్సి ప్రిపరేషన్ కూడా ఎలా ప్రిపేర్ అవుతున్నాం అనేది దీనికి ఒక కారణం అయితే టెట్ స్కోరింగ్ కూడా ఒక మేజర్ రీజన్ డిఎస్సిలో జాబ్ రావడం అనేదానికి టెట్ అనేది కూడా ఒక పెద్ద కారణం కానీ చాలామంది మాత్రం మనకి అర్హత పరీక్ష ఏదైతే మనకి కేటగిరీ వైజ్గా మనకి ఏదైతే అర్హత మార్కులు ఉన్నాయో అవి వస్తే సరిపోతాయి అనుకుంటారు కానీ ఎక్కువ మార్కులు తీసుకోవాలి అనేది టార్గెట్ చేస్తే డిఎస్సిలో కూడా ఫలితం వేరుగా ఉంటుంది కేవలం అర్హత సాధించాలి అనుకుంటే మాత్రం అర్హత సాధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జాబు రావాలని ఉండదు అనమాట టెట్లో కూడా మంచి స్కోర్ వచ్చినప్పుడే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నాలుగు సార్లు టెట్ నిర్వహించారు రెండు వేల పదహారు పదిహేడు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల పదహారులో రెండు లక్షల ముప్పై వేల తొమ్మిది వందల ముప్పై రెండు మంది పరీక్ష రాస్తే నలభై ఐదు వేల యాభై ఐదు మంది మాత్రమే అర్హత సాధించారు రెండు వేల పదిహేడులో జరిగిన టెట్లో రెండు లక్షల ముప్పై వేల తొమ్మిది వందల ముప్పై రెండు మంది ఎగ్జామ్ రాస్తే నలభై ఐదు వేల యాభై ఐదు మంది క్వాలిఫై అయ్యారు రెండు వేల ఇరవై రెండులో జరిగిన టెట్లో పేపర్ వన్లో మూడు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై నాలుగు మంది ఎగ్జామ్ రాస్తే లక్ష నాలుగు వేల డెబ్భై ఎనిమిది మంది క్వాలిఫై అయ్యారు పేపర్ టూలో రెండు లక్షల యాభై వేల ఎనిమిది వందల తొంభై ఏడు మంది ఎగ్జామ్ రాస్తే లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఐదు మంది క్వాలిఫై అయ్యారు అదే రెండు వేల ఇరవై మూడులో పేపర్ వన్లో రెండు లక్షల ఇరవై ఆరు వేల ఏడు వందల నలభై నాలుగు మంది పరీక్ష రాస్తే దాంట్లో ఎనభై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది క్వాలిఫై అయ్యారు పేపర్ టూ వచ్చేసరికి ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై మూడు మంది పరీక్ష రాస్తే ఇరవై తొమ్మిది వేల డెబ్భై మూడు మంది క్వాలిఫై అయ్యారు అంటే ఈ రకంగా చూస్తే మనకి రాష్ట్ర వ్యాప్తంగా పేపర్ వన్లో కావచ్చు పేపర్ టూలో కావచ్చు కొన్ని లక్షల మంది అభ్యర్థులు ఒక లక్ష కంటే ఎక్కువగానే ఉన్నారు సో లక్ష మంది అభ్యర్థి లక్ష కంటే ఎక్కువ మంది అభ్యర్థులు క్వాలిఫై అయినప్పటికీ కూడా విడివిడిగా అంటే పేపర్ వన్ టూ కలిపితే లక్షల మంది కొన్ని లక్షల మంది అభ్యర్థులు క్వాలిఫై అయినప్పటికీ కూడా ఉద్యోగాలు మాత్రం నోటిఫికేషన్స్ చూస్తే మనకు కొన్ని వేలలో ఉంటాయి మరి క్వాలిఫై అయినటువంటి ప్రతి ఒక్కరికి జాబ్ రావడం లేదు ఎందుకు దాంట్లో డిఎస్సి ప్రిపరేషన్ అనేది ఒక కారణం అయితే దాంతోపాటు టెట్లో స్కోర్ కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ అందుకోసమని కేవలం అర్హత పరీక్షగా మాత్రమే చూస్తే టెట్ని సరిపోదు ఇది పోటీ పరీక్ష కూడా ఎందుకంటే డిఎస్సిలో మార్క్స్ యాడ్ అవుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా టెట్కి కూడా పోటీ పరీక్ష యొక్క స్వభావం వచ్చినట్లే సో దీన్ని ఒక అర్హత పరీక్షతో పాటు ఇది పోటీ పరీక్ష కూడా ఇది ఒక ప్రత్యేకత ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే టెట్లో కంటెంట్తో పాటు మెథడాలజీ సైకాలజీ ఇంగ్లీష్ లాంటి విభిన్నమైనటువంటి సబ్జెక్ట్స్ ఉండడం కూడా టెట్ యొక్క మరొక ప్రత్యేకత అనమాట మనకి చాలా ఎగ్జామ్స్లో ఏదో ఒక సబ్జెక్టే ఉంటుంది ఉంటే జనరల్ స్టడీస్ ఇలాంటి పేపర్లు ఉంటాయి బట్ వచ్చేసరికి ఇంగ్లీష్ సైకాలజీ మన మెథడాలజీ కంటెంట్ ఎలాగో మనకి టచ్ ఉంటుంది కానీ సైకాలజీని మనం బీఈడి టైంలో చదువుతూ ఉంటాం లేకపోతే డిఏ టైంలో చదువుతూ ఉంటాం కానీ ఇంగ్లీష్ లాంటి సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి ఇలా చాలా సబ్జెక్ట్స్ ఉండడం అనేది ఈ సబ్జెక్ట్ ఈ ఎగ్జామ్ యొక్క ప్రత్యేకత దీనివల్ల చాలా ఎక్కువ మార్కులు టాప్ స్కోరర్ ఎవరైతే ఉంటారో ఎక్కువ మార్కులు సాధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ మార్కులు సాధించడానికి ఒక కారణం ఇలా వివిధ రకాలైనటువంటి సబ్జెక్టులు ఉండడం ఒకటి అదేవిధంగా చాలా తక్కువ స్కోర్ రావడానికి కూడా కారణం ఇదే అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ స్కోర్ రావడానికి కూడా కారణం ఇదే అదేవిధంగా తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకి తక్కువ స్కోర్ రావడం కూడా రావడానికి కూడా కారణం ఇదే ఎందుకంటే చాలామంది సైకాలజీ అయినా ఇంగ్లీష్ అయినా సరే ఫస్ట్ దాన్ని అవాయిడ్ చేస్తారు ఇది మా సబ్జెక్ట్ కాదు అన్నట్టుగా చూస్తారు భయ భయపడుతూ ఉంటారు అలా అలాంటి భయం లేకుండా ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ని కూడా కవర్ చేస్తూ ఇచ్చినటువంటి సిలబస్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా కవర్ చేస్తూ చదవడం వల్ల ఎక్కువ మార్కులు వస్తాయి సో ఎక్కువ మార్కులు రావడానికి కారణం ఏ విధంగా అయితే ఈ వివిధ రకాల సబ్జెక్టులు ఉన్నాయో తక్కువ మార్కులు రావడానికి టెట్లో క్వాలిఫై కాకపోవడం కూడా చాలామంది కారణం ఇది ప్రిపేర్ అవ్వకపోవడం అనేది ఒక కారణం అయినప్పటికీ కూడా ప్రిపేర్ అయినా సరే ఎక్కువ మార్కులు రాకపోవడం లేకపోతే క్వాలిఫై కాకపోవడానికి కారణం ఇలా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉండ ఉండడం అనేది కూడా ఒక కారణం అందుకే టెట్కి చదివేటప్పుడు ఇలాంటి సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఒక కాంప్రిహెన్సివ్ ప్రిపరేషన్ ఉండాలన్నమాట అంటే ఈ సబ్జెక్ట్ నాకు రాదు కాబట్టి నేను చదవను లేకపోతే ఈ సబ్జెక్ట్లో నాకు కొంచెం ఫస్ట్ నుంచి నేను వీక్ కాబట్టి ఈ సబ్జెక్ట్ చదవను ఇలా వదిలేయడానికి లేదు ఖచ్చితంగా అది ఇంగ్లీష్ అయినా సైకాలజీ అయినా సరే ప్రతి సబ్జెక్టు చదవాల్సిందే సమగ్రంగా చదవాల్సిందే సమ్మిళితంగా అంటే అన్నీ కలిపి చదవాల్సిందే ఈ సబ్జెక్ట్లో నేను డల్గా ఉన్నాను లేకపోతే నాకు కష్టం అవుతుంది చాలామంది ఇంగ్లీష్ విషయంలో కావచ్చు లేకపోతే సైకాలజీ విషయంలో కావచ్చు ఈ విధంగా భావిస్తూ ఉంటారు ఆ రకంగా మాత్రం భావించినట్లయితే ఈ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ని మర్చిపోవాలి అది ఎలాంటి సబ్జెక్ట్ అయినా సరే మనకి ఇష్టం ఉన్నా లేకున్నా సరే అన్ని నూట యాభై మార్కులకు ఉన్నటువంటి సిలబస్ ఏదైతుందో దాన్ని కంప్లీట్గా కవర్ చేస్తేనే ఎక్కువ స్కోర్ సాధిస్తాం నా వరకు వస్తే నేను కూడా ఈ టెట్కి ప్రిపేర్ అయ్యేటప్పటికి రెండు వేల పదహారులో ప్రిపేర్ అయ్యే సమయానికి మనం ఇంగ్లీష్ కానీ లేకపోతే సైకాలజీ కానీ సైకాలజీ ఓకే మనం ఆ ఎగ్జామ్ కోసం టీచర్ ట్రైనింగ్ టైంలో చదివేటప్పుడు చదువుతూ ఉంటాం కానీ ఇంగ్లీష్ ఎక్కడ టచ్ కాకపోయినా సరే తప్పదు మనం చదవాల్సిందే సిలబస్లో ఏవైతే అంశాలు ఇచ్చాడో వాటన్నిటినీ చదవాల్సిందే చదివి మనం సిలబస్ని డీవియేట్ కాకుండా చదివి ప్రాక్టీస్ చేస్తే దాంట్లో కూడా మంచి స్కోర్ వస్తుంది ఇంతకుముందు టెట్లు రాసినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఏ సమయంలో కూడా నాకు ఇంగ్లీష్లో కానీ సైకాలజీలో కానీ ఇరవై ఐదు మార్కులకి తగ్గకుండా వచ్చేటి అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఉన్నటువంటి అంశాలను ముందుగానే మనం భయపడిపోయి మనకి సంబంధం లేనటువంటి అని అని ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా మార్కులు తక్కువ వస్తాయి ఏదైనా సరే మనం చదవాలి నిజానికి మనకి బాగా వచ్చిన దానికంటే రాని దానికోసమే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి కంటెంట్ మనం చదువుతూ ఉంటాం చాలా రోజులుగా చదువుతూ ఉంటాం కాబట్టి మెథరాలజీ కూడా చదువుతూ ఉంటాం కాబట్టి వచ్చిందే మళ్ళీ మళ్ళీ చదవకుండా మనకి ఏ సబ్జెక్ట్లో మనం కష్టంగా ఫీల్ అవుతామో ఆ సబ్జెక్ట్కే ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మార్కులు ఎక్కువ వస్తాయి వచ్చిందే చదవడం వల్ల మార్కులు ఎక్కువ రావు అన్నిటినీ మనం కవర్ చేయాలి టెట్ యొక్క మరొక ప్రాధాన్యత ఏంటంటే టెట్కి మనం ప్రిపేర్ అయ్యేటువంటి ప్రిపరేషన్ ఏతుందో దానివల్ల డిఎస్సి ప్రిపరేషన్ కూడా ఇంచుమించుగా చాలా వరకు కవర్ అయిపోతుంది డిఎస్సిలో టెట్ ఎండ్ జిల్ డిఎస్సికి పోలిస్తే డిఎస్సిలో మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా అడుగుతారు కాబట్టి అది తప్పించి మిగతా అంతా కూడా అంటే కంటెంటు అండ్ మెథడాలజీ మీరు కంటెంట్ చూస్తే డిఎస్సి కంటెంట్లో ఇంటర్మీడియట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది తప్పితే మిగతా టెన్త్ క్లాస్ వరకు ఏవైతే ఉంటుందో అది మీకు డిఎస్సి సిలబస్లో కూడా కవర్ అయింది అదేవిధంగా మెథడాలజీ ఎలాగో చదువుతాం ఒక ఇరవై మార్కులకు మాత్రమే ఎక్స్ట్రా డిఎస్సికి చదవాల్సి ఉంటుంది కానీ అరవై మార్కుల వరకు ఆ అరవై మార్కుల్లో కూడా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకి టెట్కి చదవడం వల్ల అవుతుంది కాబట్టి ఇది మీరు ఏదైతే చదువుతున్నారో టెట్కి ప్రిపేర్ అయ్యేది అది కేవలం టెట్ ప్రిపరేషన్ మాత్రమే అనుకోకండి సైకాలజీ ఇంగ్లీష్ ఇలాంటివి రావేమో కానీ మళ్ళీ డిఎస్సిలో ఆ రెండు తప్పిస్తే సైకాలజీ అండ్ ఇంగ్లీష్ తప్పిస్తే మిగతా మెథడాలజీ కావచ్చు కంటెంట్ కావచ్చు అదంతా కూడా మనకి డిఎస్సికి కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది మనం టెట్ సిలబస్ చూసినా సరే మనకు అర్థమవుతుంది టెట్ సిలబస్లో ఏవైతే ఇచ్చాడో టెన్త్ క్లాస్ వరకు ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అని ఇవ్వనప్పటికీ కూడా టెస్ట్ మన టెట్ సిలబస్లో ఆ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి టెక్స్ట్ బుక్లు కనిపిస్తాయి యాజ్ టీస్గా కనిపిస్తూ ఉంటాయి టెన్త్ క్లాస్ వరకు డిఎస్సికి వచ్చేసరికి ఇంటర్మీడియట్ సిలబస్ అనేది అదనంగా ఉంటుంది కాబట్టి డిఎస్సికి ఇంటర్మీడియట్ లెవెల్లో ఇంకొంచెం ఎక్కువ చదవాల్సి ఉంటుంది తప్పితే ఆల్మోస్ట్ ఇన్ టెన్త్ క్లాస్ వరకు మనం సరిగ్గా చదివితే డిఎస్సి ప్రిపరేషన్ అరవై మార్కులు ఏవైతే ఉంటాయో ఆ అరవై మార్కుల కోసం చాలా వరకు కవర్ అయినట్టే కాబట్టి ఇది కేవలం టెట్కి ప్రిపేర్ అవుతున్నాము అనేటువంటి భా అనేటువంటి భావన లేకుండా అని మనం సీరియస్గా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా టెట్లో మంచి స్కోర్ రావడం మాత్రమే కాకుండా ఇదంతా కూడా నెక్స్ట్ డిఎస్సీకి రివిజన్గా మారుతుందన్నమాట సో దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇంకా ఇది కాకుండా మరొక ప్రాధాన్యత ఏంటిది అంటే డిఎస్ఏ మన టెట్ది టెట్కి మనం ఏవైతే చదువుతున్నామో ఇప్పుడు ఇంగ్లీష్ కావచ్చు తెలుగు కావచ్చు లేకపోతే మన సైకాలజీ కావచ్చు ఇవన్నీ కూడా రేపు పొద్దున మన టీచింగ్ చేసేటప్పుడు టీచింగ్లో కూడా ఒక ఎఫెక్టివ్ టీచింగ్ ఇవ్వడానికి మనకు సహాయపడతాయి ఇప్పుడేదో ఎక్కువ మార్కులు రావడం కోసం మనం చదువుతున్నాం లేకపోతే అర్హత సాధించడానికి కోసం అని మాత్రమే కాకుండా సైకాలజీ ఇంగ్లీష్ ఇలాంటి వాటిని మనం అర్థం చేసుకుంటూ కాన్సెప్ట్ వైజ్గా మనం చదవడం వల్ల రేపొద్దున మనకి టీచింగ్లో కూడా ఒక ఎఫెక్టివ్ టీచింగ్ నార్మల్గా టీచ్ చేస్తున్నాము సిలబస్ కంప్లీట్ చేస్తున్నామని మాత్రమే కాకుండా ఒక ఎఫెక్టివ్ టీచింగ్ని మనం విద్యార్థులకు అందించడానికి ఇవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి మరొక ఇదేంటంటే టెట్కి సంబంధించి మనకి మెటీరియల్ కూడా చాలా విరివిగా దొరుకుతుంది అంటే ఎక్కడ మనకి ఈ పుస్తకాలు దొరుకుతాయి ప్రామాణిక పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి మనం ఏ పుస్తకాలు చదవాలి ఇలాంటి కన్ఫ్యూజన్ కూడా ఏం అవసరం లేదు చాలా ప్రామాణికమైనటువంటి పుస్తకాలు మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి మనకి కంటెంట్కి కావచ్చు లేకపోతే మెథడాలిక్ కా మెథడాలజీకి కావచ్చు మెథడాలజీకి ఆల్మోస్ట్ అన్ని మెథడ్స్ కూడా మనకి తెలుగు అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేశారు కొన్ని మెథడ్స్కి తెలుగు మీడియంలో పబ్లిష్ చేశారు కొన్ని మెథడ్స్కి అయితే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా మనకి బుక్స్ దొరుకుతున్నాయి కొన్ని సైకాలజీకి తెలుగు అకాడమీ కొన్ని బుక్స్ పబ్లిష్ చేసింది మెథడాలజీ అదేవిధంగా ఇంగ్లీష్కి కూడా చాలా ప్రామాణికమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి సిలబస్లో ఉన్నటువంటి అంశాలను ఒకసారి చూసుకొని ఏదైతే ప్రామాణికంగా ఉన్నటువంటి పుస్తకాలు ఉన్నాయో వాటిని మనం తీసుకుంటే మంచి స్కోర్ని సాధించవచ్చు వీటంటితో పాటు మనకి ప్రాక్టీస్ పేపర్స్ కూడా దొరుకుతాయి మార్కెట్లో చాలా అసలు ఒకటి రెండు పబ్లికేషన్స్ కాదు చాలా పబ్లికేషన్స్లో ఈ సిలబస్ని కవర్ చేస్తూ తయారు చేసినటువంటి ప్రాక్టీస్ పేపర్స్ కూడా ఉంటాయి సో మెటీరియల్కి అయితే ఎలాంటి లోటు ఉండదు అండి టెట్కి వీటన్నిటినీ మనం తీసుకునే ఏవో కొన్ని పుస్తకాలు అలా అని చెప్పేసి మనం మార్కెట్లో లభించేటువంటి అన్ని పుస్తకాలు కొనేయకుండా మెథరాలజీ ఉందనుకోండి మెథరాలజీకి ఒక రెండు మూడు పబ్లిష్ చేసేటువంటి పుస్తకాలు కొనేసి కంటెంట్కి ఒక మూడు నాలుగు పుస్తకాలు సైకాలజీకి ఒక రెండు మూడు పుస్తకాలు ఇలా ఎక్కువ పుస్తకాలు చదవడం కంటే కూడా సరైనటువంటి ప్రామాణికమైన పుస్తకాలు ఒకటి రెండైనా సరే తీసుకొని ఇప్పుడు కంటెంట్ ఉందనుకోండి తెలుగు అకాడమీ మెథరాలజీ ఉందనుకోండి తెలుగు అకాడమీకి సంబంధించి ఒకటి లేదా రెండు పుస్తకాల కంటే ఎక్కువ ఉండవు కొత్తవి పాతవి కలిపితే వాటిలో ఉన్నటువంటి అంశాలని మనం తీసుకొని ఆ ప్రామాణిక పుస్తకాలు చదివితే మార్కులు ఎక్కువగా సాధించడానికి అవకాశం ఉంటుంది మరొక విషయం ఏంటంటే టెట్కి సంబంధించి కొన్ని సంవత్సరాలుగా టెట్ సిలబస్ మారలేదు ఇదే ఉంది మనకి ఎప్పటికప్పుడు సిలబస్ మారిపోతూ ఉంటే అభ్యర్థుల్లో ఒక కన్ఫ్యూజన్ ఉండొచ్చు ఈ ఇయర్ సిలబస్ ఎలా ఉంటుంది లాస్ట్ ఇయర్ ఎలా ఉంది కదా ఇలాంటిది ఇలాంటిది ఉంటుంది కానీ మీరు అబ్జర్వ్ చేయండి గత కొన్ని సంవత్సరాలుగా టెట్ సిలబస్ గత కొన్ని టెట్స్ నుంచి కూడా సిలబస్ నేను చెక్ చేసినంత వరకు మాత్రం సిలబస్ మారలేదు అదే సిలబస్ ఉంది సో సిలబస్ అదే ఉండడం వలన మనకి కన్ఫ్యూజన్ కూడా ఉండదు ఉన్నటువంటి సిలబస్లో ఉన్న మెటీరియల్స్ కూడా స్టాండర్డ్గా అవే దానికి సంబంధించి ఉంటుంది కాబట్టి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు అనమాట చివరిగా టెట్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే టెట్లో మంచి స్కోర్ అనేది డిఎస్సికి విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది టెట్లో అర్హత సాధించడం వేరు టెట్లో మంచి స్కోర్ సాధించడం వేరు ఖచ్చితంగా డిఎస్సి ప్రిపరేషన్లో అది మంచి బూస్ట్ అప్పిస్తుంది అది నార్మల్గా మనకి ఏదో స్కోర్ వచ్చిందనుకోండి పక్క వాళ్ళ స్కోర్ విని ఒక వాళ్ళ స్కోర్ మనకంటే ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా మనం నాకంటే ఎక్కువ స్కోర్ ఉందంటే డిఎస్సిలు కూడా నాకంటే బాగా పర్ఫామ్ చేస్తాం అంటే అక్కడే మనం సగం డిస్కరేజ్ అవుతాం కాబట్టి టెట్లో మంచి స్కోర్ అనేది టెట్ వరకే చాలా రకాలుగా ఇంతకు ముందు చెప్పినట్టుగా సిలబస్లో మనకి కవర్ అవుతుంది టెట్ సిలబస్ డిఎస్సిలో వీటన్నిటితో పాటు సైకలాజికల్గా చూస్తే టెట్లో మంచి స్కోర్ వచ్చింది అనుకోండి ఒక ఇంత అని చెప్పను కానీ మంచి స్కోర్ ఒక డీసెంట్ స్కోర్ వచ్చినట్లయితే టెట్లో అది డిఎస్సి కూడా అదే కాన్ఫిడెన్స్ని మనకి ఇస్తుంది కాబట్టి ఆ రకంగా కూడా టెట్ యొక్క ప్రాధాన్యత ఎంతో ఉంటుంది కాబట్టి చివర్గా అంటే దీని యొక్క టెట్ ప్రాధాన్యతల విషయంలో నేను చెప్పేది ఏంటంటే ఇది కేవలం ఒక అర్హత పరీక్షగానో డిఎస్సీ అనేది రాయడానికి మనకు ఒక మెట్టుగానో లేకపోతే ఒక అర్హతగానో దీన్ని చూస్తే మాత్రం డిఎస్సికి దాని యొక్క ప్రభావం ఉండదు అందుకని డిఎస్సికి ఒక అర్హత పరీక్షని మాత్రమే కాకుండా టెట్ను కూడా డిఎస్సిలో ఒక పార్ట్గా భావించాలి మనం ఈ ఇరవై మార్కులు ఏవైతే కాంట్రిబ్యూట్ చేస్తాయో డిఎస్సికి ఇదేదో ఒక కేవలం అర్హత పరీక్షను భావించకుండా ఈ ఇరవై మార్కులు కూడా డిఎస్సిలో భాగం అని భావించినట్లయితే మనం ఎక్కువ మార్కులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది దాని యొక్క రిజల్ట్ను కూడా మనం చూడగలుగుతాం కాబట్టి ఇది కేవలం అర్హత పరీక్ష అనేటువంటిది చూడకుండా డిఎస్సిలో ఎక్కువ మార్కులు ఎలా సాధించాలని మనం అనుకుంటాము టెట్లో కూడా అన్ని అలా అదేవిధంగా ఎక్కువ మార్కులు సాధించాలి అనేటువంటిది ఉండాలి మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం డిఎస్సి రాసేటువంటి అభ్యర్థులు ఒక హాఫ్ మార్కులు డిఎస్సి పోయింది ఒక మార్కులో పోయింది రెండు మార్కులు పోయింది ఇలాంటివన్నీ కూడా మనకి టెట్లో ఎక్కువ మార్కులు వచ్చినాయనుకోండి ఒకవేళ డిఎస్సిలో ఒకవేళ సరిగ్గా పర్ఫామ్ చేసు చేయలేకపోయినా ఒకటి రెండు మార్కులు తక్కువైనా టెట్లో ఉండడం వల్ల మనం బయటపడగలుగుతాం కాబట్టి ఇది సేమ్ మనం డిఎస్సిని ఎంత సీరియస్గా తీసుకుంటామో టెట్ను కూడా అంతే సీరియస్గా తీసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి